మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. తైవాన్ కావచ్చు, స్ట్రైట్స్ టైమ్స్ కావచ్చు, ఇలాంటి ప్రధాన ఇండిసెస్ అన్నీ కూడా నికై కోస్పి అన్నీ రెడ్గానే కనిపిస్తున్నాయి, నష్టాల్లో కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా వీక్గా క్లోజ్ అయ్యాయి. ప్రధాన కారణం అఫ్కోర్స్ కోవిడ్ రీసెర్చ్, లేకపోతే కోవిడ్ మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉండడం, ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ అదర్వైజ్ ఆల్సో యుఎస్ ఎలక్షన్స్ సంబంధించిన అన్సర్టెంటీ, ట్రంప్ డిఫీట్ ప్రభావం ఎలా ఉంటుందనేది మార్కెట్స్లో కొంత నెర్వస్నెస్ మనకు కనిపిస్తోంది. ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది, అంటే అటు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, కోవిడ్కి సంబంధించి కావచ్చు. స్టిమ్యులస్ అయితే ఇక ఆల్మోస్ట్ లేనట్లే, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాతే స్టిమ్యులస్ సంబంధించిన మాటలు మనకు వినిపిస్తాయి. సో ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగియడంలో పెద్దగా ఆశ్చర్యమే లేదు. సో లాస్ట్ నైట్ డౌ జోన్స్ నష్టాలతో ముగిసింది 200 పాయింట్లకు పైగా. నాస్డాక్ అఫ్కోర్స్ కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రధాన కారణం మేబీ అమెజాన్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ కావటం, లాభాలతో ముగియటం. సో స్టే హోమ్, స్టే ఎట్ హోమ్ స్టాక్స్ అంటారు ఇవి, అంటే అమెజాన్ కావచ్చు, లేకపోతే జూమ్ వీడియో ఆర్ షాపిఫై, ఇలాంటి కౌంటర్స్ అన్నీ లాభాలతో ముగిసాయి నిన్న యుఎస్లో. అదర్ స్టాక్స్ ఎయిర్లైన్స్, లేకపోతే హోటల్స్ ఇలాంటివన్నీ నష్టాలతో ముగిసాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్ సంబంధించి నిన్న, ఇన్ఫ్యాక్ట్ నిన్న మార్నింగ్ మనం ఒక పాయింట్ డిస్కస్ చేయటం మర్చిపోయాం, దానికి క్షమించాలి. ఎంఎస్సిఐ ఇండెక్స్లో చేంజెస్ రాబోతున్నాయి. దీని ప్రభావం ఇండియన్ కౌంటర్స్, ఇండియన్ ఫ్రంట్ లైన్ కౌంటర్స్ మీద $2.5 బిలియన్ ఉంటుంది. అంటే సుమారుగా 18,000 కోట్ల రూపాయల ఇన్ఫ్లోస్ నిన్న మార్నింగ్. ఇన్ఫ్యాక్ట్ నోట్ చేస్తున్నాను పాయింట్స్ ఈ మన పేపర్ మీద, ఇప్పుడు దాన్ని డిస్కస్ చేయడం మర్చిపోయాం. సో నిన్న దాని ప్రభావమే ఇండియన్ మార్కెట్స్ మీద స్పష్టంగా కనిపించింది. కొన్ని స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్ లాంటివి రిజల్ట్స్ ఇచ్చిన ఉత్సాహం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ ఇన్ఫ్లోస్ ఈ కౌంటర్లోకి భారీగా విరివిగా రాబోతున్నాయి. ఆల్మోస్ట్ $502 మిలియన్ అంటే $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కోటక్ బ్యాంకులోకే ఇన్ఫ్లోస్ వస్తాయి రాబోయే 2 నెలల్లోనూ, నవంబర్ డిసెంబర్ నెలల్లో. కాబట్టి దాని ప్రభావం మనకు ఆ స్టాక్ మీద కనిపించింది. అలాగే ఇప్కా ల్యాబ్స్, పిఐ ఇండస్ట్రీస్ వీటన్నిటిలోకి విరివిగా ఫ్లోస్ వస్తాయి. ఎందుకంటే మనం గత ఏప్రిల్ నుంచి ఒక న్యూ రెజిమ్లో ఎంటర్ అయ్యాం. ఫారిన్ లిమిట్స్ ఇన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ని సెక్టర్ క్యాప్స్కి మార్చడం జరిగింది. సో ఈ దీని ప్రభావం ఏమవుతుందంటే ఈ ఓవర్సీస్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పెరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్లో వచ్చిన ఈ మార్పుల కారణంగా ఎంఎస్సిఐ ఇండియా వెయిటేజ్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో 8.8% పెరుగుతుంది, ఇప్పుడున్న 8.1% నుంచి. అంటే 0.7% ఇంక్రీజ్ ఇన్ వెయిటేజ్ ఫర్ ఇండియా ఇన్ ది ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ షో లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఇన్ఫ్లోస్. ఎంత అంటే $2.5 బిలియన్, 18,000 crores. సో విచ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. మనం ప్రతిరోజు 200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్, 300 కోట్లు, 500 కోట్లు ఇలా అనుకుంటూ ఉంటాం. బట్ నిన్న ఒకరోజులోనే మనకు ఆల్మోస్ట్ 2,500 crores వచ్చాయి. అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ డెసిషన్, అది మనం నిన్న మిస్ అయిన పాయింట్. ఎందుకంటే ఎఫ్ఐఐ ఫ్యాక్టర్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఎప్పటి నుంచో, ఆల్మోస్ట్ గత 2.5-3 దశాబ్దాల నుంచి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న అంశం. 90s నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు ఈ సెక్టరల్ చేంజెస్లో వచ్చే మార్పులు ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ మీద, ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఫారిన్ ఫ్లోస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో నిన్న మార్కెట్స్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. కోటక్ బ్యాంకే కాదు, చాలా స్టాక్స్, ఏషియన్ పెయింట్స్ లోకి $209 మిలియన్ వస్తుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే నెట్ వెయిటేజ్, న్యూ వెయిటేజ్ పెరగబోతుంది ఏషియన్ పెయింట్స్కి. అలాగే బజాజ్ ఫైనాన్స్ $207 మిలియన్, ఎల్ఎన్టీ $139 మిలియన్, బ్రిటానియా ఇండస్ట్రీస్ $123 మిలియన్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా, అలాగే టాటా స్టీల్, టైటన్, సిప్లా, మారుతి సుజుకి ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 70 to 200 మిలియన్ ఇన్ఫ్లోస్ ఈ కౌంటర్లలోకి వచ్చే అవకాశం నెక్స్ట్ 2 మంత్స్లో ఉంది. సో ఈ స్టాక్స్ని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. మేబీ కొద్దిగా లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అదర్వైజ్ రిజల్ట్ సీజన్ మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ మనం నిన్న కూడా, ఇప్పటిదాకా ఇన్ఫ్యాక్ట్ Q2 ఆర్థిక ఫలితాల ప్రకటనలో అన్నీ కూడా, ఆ ప్రయాణం అంతా కూడా ఉత్సాహభరితంగా
ఉత్తేజకరంగా కొనసాగుతుంది. నిన్న కూడా టాటా మోటార్స్, ఇన్ఫ్యాక్ట్ టాటా గ్రూప్ కామెంటరీలో ఈ మధ్య చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చింది. మనకు అంతకుముందు టీసీఎస్లో చూసాం మేనేజ్మెంట్ ఎంత ఎంకరేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిందో. అలాగే నిన్న టాటా మోటార్ సిఎఫ్ఓ ఆయన చెప్తున్నారు, హైయెస్ట్ ఎవర్ బుకింగ్స్ ఇన్ అవర్ హిస్టరీ, హైయెస్ట్ ఎవర్ డిమాండ్ ఇన్ అవర్ హిస్టరీ మేము టాటా మోటార్స్లో చూస్తున్నామని. వీ విష్ వీ హ్యావ్ మోర్ అవర్స్ ఇన్ ఏ డే టు ప్రొడ్యూస్ అని సిఎఫ్ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే రోజులో మరికొన్ని ఎక్కువ గంటలు ఉంటే బాగుండు పని చేయడానికి, సో దట్ మేము ఈ 3-24 గంటలే కాదు ఇంకో ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఉత్పత్తిని మేము చేయగలుగుతాం అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత బులిష్ స్టేట్మెంట్ అనేది. సో నార్మల్గా కన్జర్వేటివ్గా ఉండే టాటా గ్రూప్ నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడం అనేది కొద్దిగా మనకు ఆశ్చర్యకరమే. బట్ దట్ షోస్ దేర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో మనకు అర్థమవుతుంది. కాబట్టే ఆటోమోటో స్టాక్ ఈ మధ్య బాగా పెరిగింది, రాబోయే రోజుల్లో కూడా మరింత పెరుగుతుందని ఊహించవచ్చు. అలాగే భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ అలా అని ఈ కౌంటర్లో అంత ఎక్సైట్మెంట్ ఉంటుందని అయితే అనుకోవడానికి వీల్లేదు. సో ఐటీ కంపెనీస్ ఆర్ సేయింగ్ దే ఆర్ విట్నెసింగ్ బిగ్ ఎక్స్పాన్షన్. అలాగే ఆటోమొబైల్ కంపెనీస్ చెప్తున్నాయి మాకు డిమాండ్ బాగా ఉందని. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చెప్తున్నాయి వాల్యూమ్ గ్రోత్, అది నెస్లే కావచ్చు, హెచ్యుఎల్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, వాల్యూమ్ గ్రోత్ మాకు చాలా స్ట్రాంగ్గా ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చెబుతున్నాయి. కాబట్టి ఎకనామిక్ ఫండమెంటల్స్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ గ్లోబల్ ఫియర్స్ మాత్రం ఉన్నాయి. సో ఈ రెండింటినీ మనం బేరీజ్ వేసుకుంటూ స్టాక్ సెలక్షన్ని కొనసాగించాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఓవైపు ఎంఎస్సిఐ చేంజెస్ వల్ల నిన్న మనం మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం, 120 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. బట్ అదర్వైజ్ ఈ ఎంథూజియాజం నిన్న చూసినది అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ సెల్లింగ్ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఈ ఎంథూజియాజం సెలెక్ట్ స్టాక్స్ లోనే పనిచేస్తుందండి. ఎందుకంటే కనుక మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతి కంపెనీకి కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంది. అంటే ఆ కంపెనీ లిమిట్ పెడుతుందన్నమాట, 40% కంటే ఎక్కువ ఉండకూడదు, 50% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్లా ఏ కంపెనీస్ లో అయితే కనుక లిమిట్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి బెనిఫిట్ ఏమి ఉండదు అనమాట. వచ్చిన చేంజెస్ వచ్చి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవిజన్ ఉన్నా కూడా కంపెనీ ఈ ఫండ్స్ పెట్టలేవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కాబట్టి నిన్న కోటక్ ఎస్పెషల్లీ అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఆ లిమిట్ ఇంక్రీజ్ ఇంకా ఉందన్నమాట ఆల్రెడీ. అందుకని చెప్పి డ్రామాటిక్ గా పెరగటం చూసాం 12% పైన అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మేబీ భారతీయ ఎయిర్టెల్ ఒకటనమాట కొంచెం బెనిఫిషియరీ అవ్వచ్చు, ఇందులో రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి అనమాట మేబీ భారతీయ ఎయిర్టెల్ లో ఇక్కడి నుంచి బాటం ఏదైతే ఫామ్ అయింది ఇక్కడి నుంచి తిరిగే పాసిబిలిటీ బెటర్ గా కనిపిస్తాను. అయితే నిన్న ప్రధానంగా 2-3 అంశాలు కూడా మార్కెట్ ని ప్రభావితం చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చాలా రోజుల తర్వాత తెర మీదకి వచ్చేసి ఈ సంవత్సరం జీడిపి గ్రోత్ ఫ్లాట్ ఆర్ నెగిటివ్ ఉన్నా సరే వచ్చే సంవత్సరం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఉంటుంది అని చెప్పేసి కొంత స్టేట్మెంట్స్ చేయటం, అంటే అది అందరూ నమ్మినా నమ్మకపోయినా కూడా అట్లీస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది కదా అని చెప్పేసి అనమాట ఆలోచించడం జరిగింది. అయితే క్లియర్లీ రిజల్ట్స్ అనమాట బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి చాలా కంపెనీస్ రిజల్ట్స్. ఇన్ఫాక్ట్ కమెంటరీ కూడా మీరు చెప్పినట్టే టాటా మోటార్స్ లాంటి కన్జర్వేటివ్ కంపెనీ కూడా చాలా రోబస్ట్ కమెంటరీ ఇచ్చిందన్న. అండ్ ఇవాళ మేజర్ కంపెనీస్ కూడా కాస్త రిజల్ట్స్ ఉన్నాయి, లైక్ యాక్సిస్ బ్యాంకు, ఎల్ఎన్టీ, డాక్టర్ రెడ్డి, టైటాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మిడ్ క్యాప్ లో కూడా అనమాట స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ బాలాజీ ఎంఐన్స్, కార్బోరండమ్ యూనివర్సల్, క్యాన్ఫిన్ హోమ్స్ వీటన్నిటి రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి అనదర్ బిగ్ డే ఫర్ రిజల్ట్స్ అని చెప్పేసి అని అంటాను. అండ్ డెఫినెట్లీ మార్కెట్ మాత్రం స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ మార్కెటే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ చాలా కన్సర్న్ ఆఫ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ప్లస్ యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఆ రెండు ఇష్యూస్ మూలాన అక్కడ సబ్జ్యూడ్ గా ఉంటున్నాయి. బట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నిన్న నాస్డాక్ అక్కడ బాగా పెరిగింది డిస్పైట్ డౌ పడినా ఇటు ఎస్ఎన్పీ 500 పడినా కూడా. అండ్ ఏషియన్ మార్కెట్ అనుకున్నంత బ్యాడ్ గా లేవు ఇవాళ మార్నింగ్. మామూలుగా యుఎస్ మార్కెట్స్ అంత పడినప్పుడు అనమాట నెక్స్ట్ డే ఇక్కడ మన దగ్గర చాలా వీక్ గా ఓపెన్ అవుతా ఉంటాయి, ఏషియన్ మార్కెట్స్ ఓన్లీ మార్జినల్లీ వీక్ గా ఉన్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ 1-10 డేస్ అనమాట నేను అనుకుంటా మార్కెట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ యుఎస్ మార్కెట్స్ కొంచెం బిహేవ్ చేయొచ్చు లోకల్ కండిషన్స్ ని బట్టి కూడా అని చెప్పేసి అనుకుంటున్నా. దట్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్లీ అబ్జర్వ్డ్. ఎందుకంటే నిన్న మన దగ్గర ఏదైతే ఎంఎస్టీఐ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కొంత రిజల్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇట్లా అనుకుంటున్నాము, సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ టుమారో ఆల్సో అనమాట ఇక్కడ మన మార్కెట్స్ తో ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయటం. అయితే నెక్స్ట్ ఇవాళ ఎట్లాగా బీహార్ ఎలక్షన్స్ ఫస్ట్ డే అవుతుంది అండ్ మోర్ ఓవర్
ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ ఫర్ గవర్నమెంట్ అండ్ స్లోగా తెర మీదకి తెస్తున్నారు అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ అండ్ జాబ్స్ ఇష్యూ పైన ఎలక్షన్ కొట్లాడుతున్నారు కాబట్టి మేబీ మార్కెట్స్ సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాయా లేదా అనేది సెకండరీ థింగ్, బట్ టాప్ ఆఫ్ ద మైండ్ మాత్రం డెఫినెట్లీ ఉంది. ఆల్ ఇన్ ఆల్ రేపు సెటిల్మెంట్ అనమాట, మంత్లీ సెటిల్మెంట్ వీక్లీ సెటిల్మెంట్ అన్ని ఉన్నాయి రేపు కాబట్టి మేబీ స్టాక్ కవరింగ్ కాస్త వీక్ గా ఓపెన్ అయినా కూడా ఇవాళ మార్కెట్స్ సస్టైన్ అవ్వగలిగితే, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే కనుక ఇండెక్స్ మెయింటైన్ చేస్తుందో ఎస్పెషల్లీ 11,750, 11,700 మధ్యలో ఆ సపోర్ట్ మెయింటైన్ అయితే కనుక డెఫినెట్లీ తిరిగి 12,000 లెవెల్ ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేమండి. కాబట్టి స్టిల్ బై ఆన్ డిక్లైన్, వాచ్ ఫర్ రిజల్ట్, స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే తీసుకోమని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, సో నిన్న మనకు పెరిగిన స్టాక్స్ ఆఫ్ కోర్స్ ఎంఎస్ఏ ఫ్యాక్టర్ తీసివేస్తే వన్ మోర్ స్టాక్ జస్ట్ డయల్, మొన్న కూడా ఈ మధ్య ఎవరో ఒక మెయిలర్ కూడా మనకు రాయడం జరిగింది జస్ట్ డయల్ పరిస్థితి ఏంటి. జేడీ మార్ట్ వాళ్ళు ఎనదర్ బీటూబీ ప్లాట్ఫామ్ను వాళ్ళు లాంచ్ చేసేందుకు సిద్ధం ఉన్నారు. ఇప్పుడు ఇండియా మార్ట్ ఒక్కటే లిస్టెడ్ స్పేస్లో ఉన్న ఏకైక బీటూబీ ప్లాట్ఫామ్, అందుకనే దానికి చాలా ప్రీమియం వచ్చింది. FY22 ఎర్నింగ్స్ని 60 times డిస్కౌంట్ చేస్తూ ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో జస్ట్ డయల్ ఇది దీనికి ఉన్న ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఏంటంటే అది ఎప్పటి నుంచో వీళ్ళు అసలు ఈ బీటూబీ స్పేస్లో ఉన్నారు, ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లేదు అన్నది మినహాయిస్తే. కాబట్టి బీటూబీ స్పెసిఫిక్ ఆఫరింగ్ని ముందుకు తీసుకురావడంలో జేడీ మార్ట్తో మన జస్ట్ డయల్ కూడా ఒక కంటెండర్ అవుతోంది ఈ స్పేస్లో. అండ్ వాళ్ళకున్న ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ని వాళ్ళు సరిగ్గా సవ్యంగా యూటిలైజ్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ లైక్ హౌ ఇండియా మార్ట్ హ్యాస్ గివెన్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ ఇన్ ది ఇన్ ఫ్యూచర్. చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. ఏమిటి నిన్న నిన్నటి ట్రేడింగ్ లో మీకు ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కనిపించాయి? ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ బైయింగ్ ఇన్ ఆల్ స్ట్రాంగ్ కౌంటర్స్ అనే చెప్పానండి. నాట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే ఎంఎస్ఏలో వాళ్ళు సవరణ చేశారో, ఎఫ్ఐ లిమిట్స్ ప్రకారం ఏదంటే ఇన్ఫ్లో ఆఫ్ మనీ వస్తుందని అనుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ లాట్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా నిన్న పార్టిసిపేట్ చేసినాయి. ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ డే అనే చెప్పాను. ఓవరాల్ ఇండెక్స్ పరంగా మనకు ఓన్లీ ఫ్యూ స్టాక్స్ మైట్ హావ్ కాంట్రిబ్యూటెడ్, బట్ డెఫినెట్లీ ఈవెన్ మైక్రో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పెరిగాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ డెఫినెట్లీ బయింగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. అండ్ రిజల్ట్స్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నిన్న కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా వచ్చిన లిటరలీ అవుట్ స్టాండింగ్. సో ఆ కారణం వలన ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ మేజర్ వీక్నెస్. బట్ ఫ్రెష్ గా ఎవరన్నా న్యూ ఎంట్రన్స్ ఫస్ట్ టైం కొనదలుచుకున్న వాళ్ళని మాత్రం దే క్యాన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, మేబీ నెక్స్ట్ 15 days ఈ అమెరికన్ ఎలక్షన్ అయ్యేదాకా. ఎందుకంటే దాని తర్వాత ప్రాబబ్లీ యువర్ బై 5 or 10% హైయర్, బట్ తప్పకుండా రియాక్షన్ కూడా ఒకసారి వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన లో కూడా ఇన్ సమ్ ప్రాఫిట్ బుకింగ్, ఇట్స్ నాట్ ఏ మేజర్ కరెక్షన్ బట్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ బై ట్రేడర్స్. సో ఆ కారణం వలన ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ మేజర్ వీక్నెస్, బట్ ఫ్రెష్ ఎంట్రన్స్ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. బట్ ఆల్రెడీ ఎవరన్నా ఉంటుంటే మాత్రం మార్కెట్ లో మార్జినల్ ప్రాఫిట్ తో ఉంటే దే కెన్ స్టిల్ కంటిన్యూ, బట్ దే హావ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే 20-25% షార్ట్ టర్మ్ లో మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ ఈ టైంలో బుక్ చేసుకుని వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అనేది చెప్తానండి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్. రైట్, సో రాజేంద్ర గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు మనకు? ఇంకా 1 day మాత్రమే ఉంది ఎక్స్పైరీ కోసం. ఐ థింక్ నిన్నటి మూవ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ 2 sectors అండి. ఐ థింక్ సిమెంట్ ప్యాక్ అండ్ ఎఫ్ఎంసీజీ. మీరు ఇందాక ఇనిషియల్ చెప్పినట్టు ఎంఎస్సీఐ ఇండెక్స్ ఏదైతే రిజ్యూమే ఉందో దాని ప్రకారం మార్కెట్ లో ఫ్రంట్ రన్నింగ్ అయినట్టు కనిపిస్తుందండి. ఎందుకంటే హ్యూజ్ డెలివరీ పొజిషన్స్ అన్నింటిలో చూసాం, స్టాక్స్ లైక్ నెస్లే గానీ, లీవర్ గానీ, కాల్గేట్, ఏసీసీ, అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా, ఆఫ్ కోర్స్ కోటక్ కూడా ఉంది బ్యాంకింగ్ స్పేస్ లో. సో నా ఉద్దేశంలో నిఫ్టీ పరంగా చూస్తే కనుక 12,025 ఏదైతే స్వింగ్ హై ఉందో అది దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ 12,000 నుంచి 11,660 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
బట్ ఈ స్టేజ్ లో ఒకవేళ 100 పాయింట్స్ అప్ మూవ్ వచ్చింది అంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మనం 12,000 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసి అక్కడ నుంచి పైకి వెళ్ళినా కూడా డెఫినెట్లీ మళ్ళీ కరెక్షన్ లో 11,800 దాకా రిట్రేస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం కంటిన్యూస్ గా చెప్తున్నాం ప్రాబ్లీ ఇది అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. సో వీఆర్ జస్ట్ అబౌట్ 25 to 23 అంటే అబౌట్ 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ స్వింగ్ హై దగ్గర ఉన్నాం మనం. సో డెఫినెట్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ గుడ్ అవుట్ పర్ఫార్మ్ అన్న ఉద్దేశం. బట్ స్టీప్ కరెక్షన్స్ లోనే వీ షుడ్ బై 23,640 దగ్గరే సపోర్ట్ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ మనం వచ్చేసరికి స్టాక్స్ ఏవైతే పెరిగాయో వాటిని చేజ్ చేయకుండా స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అయ్యి నియర్ టు సపోర్ట్ పాయింట్స్ వచ్చాయో వాటిలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఐటీ స్పేస్ లో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ విప్రో ఈ మూడు కూడా ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ సెక్టర్ రొటేషన్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఐటీ పర్ఫామ్ చేయడం మొదలు పెడితే ఈ స్టాక్స్ లో 5 to 7% అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అలానే ఫార్మాలో ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే దివీస్ అండ్ డాక్రటీస్, అండ్ మిడ్ క్యాప్ లో ఉండాలంటే ప్రాబ్లీ లౌరస్ అది మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. నిన్న కూడా మనం చూసాం అరౌండ్ 305 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది అండ్ 320 దగ్గర ట్రేడ్ అయింది. సో ఇది కూడా రేంజ్ 300 to 340 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎవ్రీ డిప్స్ లో మనం ఐ థింక్ లౌరస్ ల్యాబ్ కొనుక్కోవచ్చు, బట్ దీనిలో 288 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 340 బ్రేక్అవుట్ ఏదైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది లారస్ ల్యాబ్స్ లో? ఐ థింక్ డబుల్ టాప్ అటెంప్ చేసిందండి ప్రీవియస్లీ, సో అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక ఇట్ విల్ నాట్ స్టాప్ టిల్ 400 అని నా ఉద్దేశం. సో ఐ థింక్ 342 అనేది 9th అక్టోబర్ లో రావటం చూసాం, అండ్ అగైన్ 23rd అక్టోబర్ డబుల్ టాప్ అటెంప్ట్ చేసింది. సో ప్రాబ్లీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ అబౌట్ 288-340 అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్, రేపు రిజల్ట్స్ ఉన్నాయి మనకు లారస్ ల్యాబ్ సంబంధించి, అండ్ ఏమైనా ఒకవేళ డిసప్పాయింట్ చేస్తే రిజల్ట్స్ లో స్టాక్ వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. సో కేర్ఫుల్గా ఉండండి, ఈ 1-2 రోజులు ఈ స్టాక్ని అవాయిడ్ చేయటమే మంచిదేమో అని కూడా అనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే చాలామంది మన దగ్గర ఈ స్టాక్లో ఎంటర్ అయి ఉన్నారు, ఎంటర్ అవుదామనే ఉత్సాహంలో ఉన్నారు, ఆరు కొంతమంది ఎగ్జిట్ అవుదామనే ఉత్సాహంలో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ సూచన ఇవ్వడం జరుగుతుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ హలో. హలో, యా మీ పేరండి? శ్రీకాంత్. అరే నా పేరు, అడగండి శ్రీకాంత్. సార్ వచ్చేసి 2017-18-19 వచ్చిన ఐపీఓలలో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇది బాలసారు గారిని అడుగుతున్నాం సార్. మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకుని అడగాలి, 17-18 ఏం వచ్చాయో మాకు ఏం గుర్తుంటాయి, ఇప్పుడు ఇప్పుడు హడావుడిగా అన్ని గుర్తు తెచ్చుకోవాలంటే కష్టం. అఫెల్ ఇండియా సార్. ఏమండి? అది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. 10 ఇయర్స్. ఏ కంపెనీ అంటున్నారు? అఫెల్ ఇండియా సార్. ఆఫిల్ ఆఫిల్ ఇండియా, ఓకే. ఆఫిల్ తీసుకోవచ్చా బాలా గారు ఈ టైంలో? యా, అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ షార్ప్ గా పెరిగిన కంపెనీ అండి. ఎస్పెషలీ మనకి రీసెంట్లీ ఆల్మోస్ట్ 3100 దాకా వెళ్ళి అరౌండ్ 2700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ క్వార్టర్ రిజల్ట్ దాకా ఆగమని చెప్తానండి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ మనకి కొద్దిగా పాండమిక్ మూలాన కొద్దిగా ఎఫెక్ట్ అయినా ద అక్వైర్డ్ 2 కంపెనీస్ లాస్ట్ 6 మంత్స్ లో. సో దాని ప్రభావం అనేది ఈ క్వార్టర్ రిజల్ట్స్ మీద కనిపిస్తుంది మనకి. సో ఏదైనా రెవెన్యూస్ యాడ్ అవుతున్నాయా లేదా అనేది, అండ్ కామెంటరీ ఒకటి వాళ్ళు ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ మనం ఈ క్వార్టర్ రిజల్ట్స్ దాకా ఆగి దాని తర్వాత వీ కెన్ టేక్ ఎ కాల్ లాంగ్ టర్మ్ కి 10 ఇయర్స్. సెక్టర్ పరంగా దిస్ ఇస్ ఇన్ న్యూ అడ్వర్టైజింగ్, అంటే డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆన్ మొబైల్స్ అండ్ కన్వర్టెడ్ అడ్వర్టైజ్మెంట్ రైట్ ఫ్రమ్ కనెక్టెడ్ టీవీస్ టు మొబైల్స్. ఇందులో చాలా టెక్నాలజీ ఉంది, అండ్ ఆల్సో యూనో ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వెయిట్ ఫర్ ద రిజల్ట్, ఆఫ్టర్ దట్ వీ కెన్ టేక్ ఎ కాంక్రీట్ కాల్. జ్యోత్స్న మెయిల్ పంపించారు, నిన్న థిమాటిక్ ఫండ్ గురించి అడిగారు ఆవిడ, షార్ట్ టర్మ్ కోసం 3 మంత్స్ కోసం ఏదైనా థిమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేయమని సజెస్ట్ చేయమని. సో ఇవాళ కొంచెం దాన్ని మార్చి అడుగుతున్నారు, 6 మంత్స్ హోల్డ్ చేస్తారట, 3-4% రిటర్న్ వస్తే చాలు. సో ఎటువంటి సలహా ఇస్తారు కుటుంబరావు గారు? రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ కనిపిస్తుంది. వెరీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ హర్ టు బై ఎనీ ఆటోమొబైల్, గుడ్ ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ స్టాక్ కానీ సిమెంట్ స్టాక్ కానీ, ఎందుకంటే 6 మంత్స్ లో మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కానీ ఎకానమీ రివైవ్ అయితే వన్ ఆఫ్ ది ఫస్ట్ బెనిఫిషరీస్ ఆర్ గోయింగ్ టు బి దీస్ 2 స్టాక్స్ అండ్ 2 సెక్టర్స్. కాబట్టి ఐదర్ షీ కెన్ బై టాటా మోటార్స్ ఇటు ఆటోమొబైల్ ప్యాక్ లో ఆర్ ఈవెన్ సిమెంట్ లోన్ అనమాట, ఏసీసీ కానీ లేకపోతే ఈ గుజరాత్ అంబుజా కానీ తీసుకోవచ్చు. అండ్ ధైర్యం ఉంటే కనుక ఈవెన్ ఎంఆర్ఎఫ్ తీసుకో, ఇది రామ్కో సిమెంట్స్ అలాంటివి తీసుకోవచ్చు.
ఓకే అండ్ 3-4% ఇన్ 6 మంత్స్ అన్నారు మీరు బ్యాంక్ అకౌంట్ కంటే నాకు ఎక్కువ రిటర్న్ కావాలి 3-4% ఇన్ 6 మంత్స్ నెలకి 3-4% అంటే మళ్ళీ కష్టం అవుతుందండి ఎందుకంటే మెయిల్స్లో మీరు పూర్తిగా సమాచారాన్ని ఇవ్వడం కష్టం కాబట్టి ఇది బ్రీఫ్గా రాశారు బట్ ఈ అంశాలన్నీ దయచేసి గుర్తుంచుకోండి దెన్ దేశికామణి ఎన్టీపీసీ సబ్సిడరీస్ని మెచ్ చేస్తారంటున్నారు కాబట్టి బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఏదైనా షేర్ హోల్డర్స్కి దీనివల్ల ప్రయోజనం ఉంటుందా బాలగారు ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి ఎందుకంటే ఎన్టీపీసీ నెవర్ ఎవర్ వెల్త్ క్రియేటర్ అట్ ఆల్ లిస్టింగ్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా కూడా సో బేసికలీ పిఎస్యూలో ఈ రెగ్యులర్లీ జరిగే ప్రక్రియ దే ఆర్ గుడ్ కంపెనీస్ బట్ నాట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ ఆల్ ఏదైనా ట్రేడర్స్ అయితే ప్రాబబ్లీ వాళ్ళు టెక్నికల్స్ ఫాలో అయ్యి ప్రాఫిట్ బుకింగ్ యూనో స్టాప్ లాసులు పెట్టుకుని అలా చేయడం లేకపోతే స్వల్పంగా లాస్ వచ్చిన బయటపడడం కానీ ఇన్వెస్టర్స్ కి ఇటువంటి చేర్స్ మాత్రం నేను అడ్వైస్ చేయనండి సో దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ అదర్ సెక్టర్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అని చెప్పచ్చు అశ్వత్ నారాయణ అడుగుతున్నారు డిష్మన్ కార్బోజన్ కొన్నారట 206 రూపాయల్లో 1000 షేర్లు తీస్తున్నారు అలాగే అరవిందో ఫార్మా ఉన్న 840 రూపాయల్లో ఇవి అమ్మేసేయచ్చా లేదా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు అరబిందో ప్రాబ్లీ షుడ్ హోల్డ్ అండి స్టాక్ ఆల్రెడీ మనకి కరెక్షన్ మోడ్ లో ఉంది నా ఉద్దేశంలో అరబిందో ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం సో అరబిందో ఇస్ ఎ హోల్డ్ ఈ స్టేజ్ లో అండ్ ప్రాబ్లీ దీన్ని ట్రేడింగ్ రేంజ్ మనం చూస్తే కనుక 790 నుంచి 880 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఇన్ఫాక్ట్ 720 అలా వచ్చిందంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేయొచ్చు అండ్ డిష్మన్ కార్బోజన్ పరిస్థితి ఏంటి డిష్మన్ నాట్ ట్రాకింగ్ అండి స్టాక్ కాంచన అడుగుతున్నారు టాటా మోటార్స్ మేలో మే 2012లో కొన్నారట 275 రూపాయలు 100 షేర్లు ఉన్నాయి సెల్ ఆర్ హోల్డ్ ప్రస్తుతం 220 టార్గెట్ కనిపిస్తుంది కుటుంబరావు గారు 270 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఎప్పటిలోగా రావచ్చు పాసిబిలిటీ ఉందండి డెఫినెట్లీ 1 ఇయర్ రేంజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను ఇన్ఫాక్ట్ యావరేజ్ చేయమంటాను కాస్ట్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కంపెనీది వర్క్ సైకిల్ మారుతుంది ఈవెన్ అలా కమెంటరీ చూస్తూ ఉంటే కూడా ఆల్ ఇస్ వెల్ అన్నట్టుగా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అండ్ మోర్ ఓవర్ చైనీస్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది మొమెంట్ చైనీస్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే జేఎల్ఆర్ టర్న్ ఓవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ ఇన్ ఫ్యాక్ట్ యాడ్ అంటాను సంతోష్ కుమార్ అడుగుతున్నారు అమర రాజా బ్యాటరీస్ ఇక్కడ రిజల్ట్స్ గురించి చెప్పమంటున్నారు హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు రిజల్ట్స్ అయితే బాగున్నాయండి డీసెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కంపెనీది డెఫినెట్లీ హోల్డ్ అంటాను ఓకే ఒక లాస్ట్ కాలర్ ని తీసుకుందాం హలో హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి మీ పేరు వెంకట్ అండి నా పేరు కడప నుంచి మాట్లాడుతున్నాను కడప నుంచి వెంకట్ అడగండి కడప వెంకట్ నా దగ్గర స్పైస్ జెట్ ఉన్నాయండి 66 యావరేజ్ లో 400 షేర్స్ ఉన్నాయి లారస్ 320 యావరేజ్ లో 300 షేర్స్ ఉన్నాయండి నా వాట్ టు డు అనేది క్వశ్చన్ సో స్పైస్ జెట్ పరిస్థితి ఏంటి రాజేంద్ర గారు హోల్డ్ చేయొచ్చా యా ప్రాబ్లీ స్టాప్ లాస్ లో యూ షుడ్ హోల్డ్ అండి నా ఉద్దేశంలో 3 మంత్ లో ఏదైతే ఉందో 45 సో ఒక టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది 45 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను అండ్ ఈ స్టాక్ ఒకవేళ 61 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 74-80 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ లవరస్ కూడా ఇందాక చెప్పినట్టు ప్రాబ్లీ స్టాప్ లాస్ ఇస్ ఫార్ అండి 288-285 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ రిస్క్ టు రివార్డ్ స్టేజ్ లో సో 320 లో కొన్నారు మాక్సిమం 360 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటే ఈక్వల్లీ డౌన్ ఉంది కాబట్టి ఐ థింక్ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి స్టాక్ లో ఓకే సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో రేపటి ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5